అందరికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే డైలీ వ్లాగ్ అయితే తీయబోతున్నాను నేను. నిన్నైతే విష్ణు అయితే ఇంటికి వచ్చాడు, ఎందుకంటే బేరాలు లేవంటాడు. బేరాలు లేకపోయేకల్లా ఇంకా నాకైతే నాకు తీసుకునే వస్తువులు నాకు తీసుకొని ఇంకా విష్ణు కూడా తెచ్చుకున్నాడు. వస్తువులకే అయిపోయినాయి 2000 దాకా. ఆ 2000 మాత్రం ఇంట్లో డబ్బులే వాడుకొని ఇంకా తేమన్నానని తెచ్చి ఇంట్లో డబ్బులే వాడుకొని వచ్చాడు. బేరాలు లేక లడ్డు ఏంది గీళ్ళ కచ్చీపులని నా గాజులు మళ్ళీ మా జయగాడికి అయితే మొన్న చెప్పాడు మా జయగాడు, నువ్వు ఊరెళ్తున్నానా నాకు బెల్ట్ తేనానా అన్నాడు. సరేలేరా అన్నాడు. వాడికి ఒక బెల్టు మళ్ళీ చూపిస్తా. నాకైతే ఈ గాజులు తెచ్చాడు చీర మీద. డ్రెస్ మీద అయినా వేసుకోవచ్చు, బాగున్నాయి. హైదరాబాద్లో అయితే గాజులు బాగుంటాయి విష్ణు తేమని చెప్పి సరేలేని అక్కడికి వెళ్ళంగానే తిరిగాడంట. బేరం కాలే కాపోయేకల్లా ఇంకా చార్మినార్ చూద్దామని వెళ్ళారు. చార్మినార్ చూస్తా చూస్తా ఇంక గాజులు కనిపించాకల్లా సిరి ఇదిగో ఫోన్ చేశాను. నీకు ఫోన్ ఎందుకు చేశానంటే నీకు గాజులు తేమన్నావు కదా, అందుకోసం బజారుకి వచ్చాను చూడు ఏం కావాలన్నాడు. సరేలేని బ్లాక్ అయితే తీసుకున్నాను. బ్లాక్ బాగున్నాయి విష్ణు అంటే తీసుకున్నాడు ఒకటి. ఇదైతే గోల్డ్ కలర్ బాగున్నాయి ఇది కూడా. ఈ రెండు మళ్ళీ మా జయగాడికి అయితే బెల్టు. ఇంకా కళ్ళదోడు కలంపించాకల్లా నేనుండి విష్ణు ఒక కళ్ళదోడు తీసుకొని అక్కడికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కూడా ఏమీ లేదు. రోజువారికైనా దుమ్ము పడుతుంది బేరానికి వెళ్ళేటప్పుడు. బేరానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ దుమ్ము కళ్ళలో పడిద్ది మొన్న కూడా అల్లాడిపోయావు కదా అంటే సరేలేసిరి అన్నాడు. ఏది బాగుందో చూడమంటే ఇంకా బ్లాక్ ఒకటి తీశాడు, బ్లూ అయితే తీశాడు. భలే ఉంది బ్లూ అయితే, నాకు బాగా నచ్చింది. బ్లూ నచ్చాకల్లా ఇది తీసుకో విష్ణు బాగుంది అన్న. మీకు కూడా నచ్చితే మాత్రం ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలాగుందో ఈ వస్తువులు మొత్తం కూడా. వాచ్ కూడా ఒకటి తీసుకున్నాడు. ఇంట్లో ఒకటి ఉంది, ఇంట్లో ఒకటి ఉంది కానీ ఇదైతే కాశీలో తీసుకున్నాం. ఈ వాచ్, ఈ వాచ్ అయితే కాశీలో తీసుకున్నాం. ఇదైతే హైదరాబాద్లో నిన్న తెచ్చాడు. ఏందమ్మా ఇంతవరకు అయితే తెచ్చారు? ఈ పిల్లలకి ఇంకా కచ్చిపులు అయితే తెగ పడేస్తున్నారు. తీసుకుని వెళ్తున్నారు మర్చిపోయి వస్తున్నాడు బళ్ళు మా చిన్నవాడైతే. అందుకోసం అయితే ఇంకా మళ్ళీ ఏడుస్తున్నాడని 5 కచ్చిపులు అయితే తెచ్చాడు. వాడికొకటి ఇడికొకటి ఒక్కసారి చూపి బాకు మొత్తం పడేస్తారన్నాడు. ఈడైతే గుల్ల గుల్ల చేస్తున్నాడు ఏదో ఒకటి. లడ్డు ఎందుకు అలా చేస్తున్నావు అమ్మ? నీకా నీకేం లేవుగా ఇందులో దొచ్చు. ఇంతవరకు అయితే మాకు తెచ్చాడు. ఇంక ఇంతవరకు అయితేనే ఇంకోటి ఏదో తెచ్చాడు మళ్ళీ మర్చిపోయా. ఈ మొత్తం కూడా బెల్టు విష్ణు కళ్ళజోడు ఈ మొత్తం కూడా దాదాపు 1500 దాకా అయినాయి అంట. వాచ్కి గాజులకి సెట్ ఈ గాజులు వచ్చే 120 రూపాయలంట. ఈ 4 గాజులు వచ్చి హైదరాబాద్లో అయితే ఈ 2 బాక్సులు తీసుకున్నాడు. కళ్ళజోడు కచ్చీపులు బెల్టు వాచ్ ఈ మొత్తం తీసుకున్నాకల్లా 1500 దాకా అయినాయి అంట. అయితే అన్నం పొంగొచ్చింది. ఇప్పటికే డబ్బు ఇంట్లో డబ్బులు అయిపోయినాయి సిరి. ఇంకా ఇంటికి వస్తున్నాం, బేరాలు కూడా లేవు. ఇప్పటికి 5 రోజులు తిరిగినా కానీ బేరాలు లేవు అన్నాడు. సరేలే విష్ణురా, చేసేదే ఉంది, బేరం ఉన్నప్పుడు చేసుకోవచ్చులే. ఈసారి టైం బాగుంటే వెళ్ళొచ్చులే అన్న. సరేలేని వచ్చాడు విష్ణు. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డైలీ ఫాలో అవ్వడం ట్రై చేయండి. ములక్కాయ కూర అయితే చేయబోతున్నాను. ములక్కాయలు అయితే చాలా నచ్చినాయి ఈ చెట్టుకి. అయితే మేము ఉండే ఇంట్లో చెట్టు ఉంది, ఆ చెట్టుకి అయితే చాలా ములక్కాయలు వచ్చినాయి. ఈరోజైతే ములక్కాయ కర్రీ అయితే చేయబోతున్నాను నేను. ములక్కాయ కర్రీ అంటే విష్ణు చాలా ఇష్టం. విష్ణు అయితే సెంటర్కి వెళ్ళాడు. మా జయగాడు చిన్నగాడు అయితే బడికి వెళ్ళారు స్కూల్కి. మా లడ్డుగాడు మాత్రం అట్లు తింటున్నాడు, ఇంకా ఇప్పుడే లేచింది. ఏ ములక్కాయ కొద్దాం. ములక్కాయల్లో 4 టమాటాలు వేసి, ఎక్కువ టమాటాలు వేయకూడదు. ఎక్కువ టమాటాలు వేస్తే ఏమో తీపి ఉంటుంది, కూర అయితే సవ్వుకుండి బాగుండదు. అందుకోసం ఇది తక్కువ వేసుకుంటే టమాటా మాత్రం పులుసు సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. అందులో కానీ కొద్దిగా మసాలా కానీ దానికి కానీ దట్టి పట్టిస్తే సూపర్గా ఇంకా టేస్ట్ వచ్చింది, సూపర్గా ఉంటుంది. విష్ణు అయితే ములక్కాయ కర్రీ అంటే చాలా ఇష్టం. ములక్కాయ కర్రీ అన్నా ములక్కాయ పప్పు అన్నా కానీ చాలా ఇష్టం. పట్టుకో
ఈ నాలుగు కోసి గబగబ మసాలా పట్టేసి కూర కానీ వండేసి ఇంకా మధ్యాహ్నం కల అన్నం కూర అయితే వండేయాలి. అన్నం అయితే వండాను. అన్నం వండి మా జయగాడికి అయితే కోడిగుడ్లో ఉంటే దానికి ఫ్రై చేసి కొద్దిగా వాడికి అయితే పంపించాం. టిఫిన్ వేస్తే మళ్ళీ దోశలు తిని వెళ్ళాడు. దోశలు తిని వెళ్ళాడు. విష్ణు అయితే టిఫిన్ చేసి ఇంకా సెంటర్కి వెళ్ళి చాలా మొత్తం తెస్తాను మళ్ళీ అన్నాడు. సరేలే అన్న. అందుకోసం విష్ణు వచ్చాకల్లా నేను మొత్తం రెడీ అయ్యాను. పని ఎంత అయిపోయింది ఇంట్లో మనంత కూడా. మా బుడ్డోడు కూడా ఇప్పుడే లేచింది. అందుకోసం కర్రీ ఒక్కటే ఉంది ఇంకా బ్యాలెన్స్. కర్రీ కానీ చేసుకుంటే సూపర్. తినేసి కాసేపు మళ్ళీ మధ్యాహ్నం పూట పండుకోవచ్చు. ఎండలు మాత్రం మామూలుగా కాయటం లేదు. ఎందుకంటే ఇప్పుడు వారం కానుంచి ఎండాకాలంలో కాసినట్టు ఎండలు మాత్రం అట్టా కాస్తున్నాయి. ఇంకా ఈ ఎండలకి మాత్రం బయటికి వెళ్ళటానికి మాత్రం చాలా భయంగా ఉంది. అదే కాకుండా రేఖి పండగ కదా, ఈ రోజు కట్టుకోవచ్చా? ఈ రోజు సాయంత్రం 9 దాటినాక బాగుందంట. ఎవరైనా రేఖి కట్టే వాళ్ళు ఉంటే మాత్రం చెబుతున్నా. ఎవరైతే అందరు కడతారు ఆడపిల్లలు అన్నప్పుడు అన్నలకైనా కానీ తమ్ముళ్ళకైనా కానీ ఎవరికైనా కట్టాల్సిందే కదా. అందుకోసం చెబుతున్నాను మీకు, రేఖి కట్టే వాళ్ళైతే మీరు ఈ రోజు నైట్ 9 దాటినాక అయితే కట్టండి, చాలా మంచిది. ఇలా కానీ కడితే మాత్రం శుభం జరిగిద్దంట, మంచి ఏ దోషాలు ఉండవంట. అది ముందు కడితే మాత్రం దోషం తగిలిద్ది అని చెప్పారు. అందుకోసం మాకు అయ్యగారికి అడిగి కనుక్కుంటే చెప్పాడు 9 దాటినాక ఈరోజు రేఖి కడితే తమ్ముడికైనా అన్నకైనా కానీ శుభం జరిగిద్దమ్మా, బాగుంటుంది మీ ఇద్దరికి కూడా. అన్న చెల్లెళ్ళకి మాత్రం బాగుంటుందంట, మంచిదంట. అన్న చెల్లెళ్ళకి బాగుండాలంటే 9 దాటినాక రేఖి కట్టించుకుంటే అన్నకి బాగుంటుంది. 9 దాటినాకే చెల్లి కూడా కట్టాలి. 9 దాటకుండా కానీ కడితే మాత్రం దోషం తగిలిద్దంట అన్నయ్యకి. అందుకోసం అయితే కట్టకూడదంట. అందుకని చెబుతున్నాను మీకు కూడా. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డైలీ ఫాలో అని ట్రై చేయండి. సరేనా? మళ్ళీ ఇవాళ నైట్ కట్టింది కాకుండా ఇవాళ నైట్ కానీ కుదరపోతే మీకు రేపు పొద్దున్నే 7 కానుంచి 9 దాకా బాగుందంట. మళ్ళీ 11 కానుంచి 12 దాకా బాగుందంట. మధ్యలో మాత్రం కట్టబాకండి ఎవరైనా కానీ. మీరు చెబుతున్నా ఎందుకంటే మీ అన్నయ్యలు మా అన్నయ్యలు లాంటి వాళ్ళే. అందుకోసం అందరికీ చెబుతున్నా మీకు, మీ అన్నయ్యలకి చాలా బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను. మా అన్నయ్యకి ఎంత శుభం జరగాలని నేను కోరుకుంటున్నాను. మీ అన్నయ్యలకు కూడా అట్టాగే ఉండాలి, మీరు అంతే బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను. అందువల్ల ఈరోజు నైట్ కట్టే వాళ్ళైతే ఈరోజు నైట్ 9 దాటినాగా కట్టండి, శుభం జరిగిద్ది. ఇద్దరు బాగుంటారు, అన్న బాగుంటాడు, చెల్లెలు బాగుంటుంది. సరేనా? అక్క బాగుంటుంది, తమ్ముడు బాగుంటాడు. ఎవరైనా సరే మీకు ఇదే కోరుకుంటున్నాను నేనైతే. ఎవరికైనా కానీ ఎవరైనా బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను. రేపు 7 దాటినాక కట్టండి, లేకపోతే ఈరోజు నైట్ కుదిరితే మాత్రం 9 దాటినా కట్టండి. నేనైతే మా అన్నయ్య వాళ్ళకి ఈరోజే వెళ్తున్నాం. ఈరోజు అయితే కుదిరితే ఈరోజు కడతా, లేకపోతే రేపు పొద్దున్నే కట్టి ఇంటికి వచ్చేస్తాను. మా అన్నయ్య ఇప్పుడే వచ్చి ఇవాళ సాయంత్రం రా అమ్మ, మళ్ళీ పిల్లలకి వేసుకొని రేపు పొద్దున్నే అంత పొద్దున్నే ఎక్కడ వస్తావు అన్నాడు. అందుకోసం అయితే నేను ఇవాళ సాయంత్రం వెళ్తున్నాను. నేను విష్ణు అయితే ఈ ఎండలు కొట్టేకల్లా, అందుకోసం ఈ ఎండలకి వేసుకొని మళ్ళీ మధ్యాహ్నం పూట రాలేవు కదా. ఇవాళ సాయంత్రం వచ్చావు అనుకో, రేపు పొద్దున్నే కట్టి వెళ్ళొచ్చమ్మా, లేకపోతే కుదిరితే ఈ నైటే కట్టు అన్నాడు. సరేలేని అన్నాను. కాకపోతే రేపు పొద్దున్నే మా జయగాడికి అయితే స్కూల్లో వదిలిపెట్టి రావాలి. అందుకోసం అయితే ఇవాళ నైట్ వెళ్ళి కట్టి వద్దాం అనుకుంటున్నాం మేమైతే. విష్ణు కూడా అదే చెప్పాను, సరే సిరి నువ్వు రెడీ అవ్వు గబక్కన వెళ్దాంలే కానీ 4 కాడించి వెళ్దాం అన్నాడు. 4 కాడించి అయితే కొద్దిగా ఎండ తగ్గిద్ది, చల్లగా ఉండదు, పిల్లలకి వేసుకొని వెళ్ళటానికైనా బాగుండదు. మా చెల్లెలు అయితే వస్తానండి ఇక్కడికి ఈరోజు, ఎందుకంటే మాకు ముగ్గురు ఉన్నారు కదా. ఆ ముగ్గురికి కడతానికైతే మా చెల్లెలకి ఒక్కటే కూతురు, ఆ పిల్ల వస్తానండి. ఇవాళ వచ్చి కట్టించి వెళ్తాం అక్క, కట్టి వెళ్తాం. ఇక్కడి నుంచే అన్న ఇక్కడికి వెళ్దాం అన్నది. అందుకోసం నేను కూడా అదే అనుకొని రెడీ అయ్యే ఉన్నా.